అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ స్టైల్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను జాయింట్స్తో. అది ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను. ఇవాళ ఎందుకు చేస్తున్నారంటే ప్రత్యేకంగా ఈరోజు మా బాబు బర్త్డే అండి, దానికోసమని నేను ఇవాళ చేస్తున్నాను. మధ్యలో మా బాబు కొన్ని వీడియోస్ కూడా ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను, చిన్న క్లిప్పింగ్ ఇస్తాను చూడండి. మీలో ఎవరైనా కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాము, తయారీ విధానం కూడా చూద్దాం. ముందుగా 4 లెగ్ పీసులు తీసుకున్నాను. అందులో 1 స్పూను ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 1 సగం పెద్ద నిమ్మకాయ పిండుకుంటున్నాను. దాన్ని శుభ్రంగా కలుపుకోవాలి. కలిపేసుకుని కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కున్న దాంట్లో వేరే గిన్నె వేసుకుని మళ్ళీ నిమ్మకాయ పిండుకున్నాను. పిండుకుని తగినంత ఉప్పు వేసుకుంటున్నాను, అలాగే చిటికెడు పసుపు వేసుకుంటున్నాను, అలాగే 1 స్పూన్ కారం, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పెరుగు 1½ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం లోపలికి మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలోకి వెళ్ళేలాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకుని 2 పల్వా దించుల పల్వా ఆకులు 2 1 చిన్న చెక్క ముక్క, పల్వా దించుల ప్యాకెట్లో ఉండే మసాలాలు మొత్తం వేసుకోవాలి. జాజికాయ కొద్దిగా, యాలక్కాయ 1, ఇవన్నీ కచ్చాపచ్చ మిక్సీ పట్టుకోవాలి. ఫ్లైని దీన్ని తీసుకుని సగం వేసుకోవాలి. ఇందులో మనకి పల్వా దినుసుల ప్యాకెట్లో టేస్టింగ్ సాల్ట్, గసగసాలు, షాజీరా వస్తాయి కదండి, అవి కూడా ఇందులోనే కలిపి వేసేసుకోవాలి. కలుపుకోవాలి. దీన్ని 1/2 గంట పక్కన పెట్టుకుని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అందులోనే 2 పచ్చిమిరపకాయలు తరిగి వేసుకుంటున్నాను. మూత పెట్టేయాలి. అందులోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, క్యారెట్ వేసుకున్నాను. 1 లోటాడు బియ్యానికి 2 లోటాలు మంచినీళ్ళు తీసుకోవాలి. ఎసరు 2 లోటాలు పోసేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. అలాగే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఎసర్లోని. ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం టేస్టింగ్ సాల్ట్ మన దగ్గర ఎక్స్ట్రా ఉంటే అది కూడా వేసుకోవాలి. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు మా అబ్బాయి బర్త్డే, ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించుడు వేళ్ళు కరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు జన్మదిన శుభాకాంక్షలే. హ్యాపీ హ్యాపీ బర్త్డే.
చెప్పలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదు. ఇప్పుడు ఎసరు మరిగిపోతుందండి. ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్నాను ఒక 5 నిమిషాల ముందు, అప్పటికప్పుడే కడిగి పెట్టుకున్నాను. పొడి పొడిగా ఉన్నాయి కదా బియ్యం, బియ్యం మొత్తం వేసేసుకుంటున్నాను. మనం బాస్మతి బియ్యం కడగకూడదు అంటారు కానీ కంపల్సరీ కడుక్కోవాలండి. అందులో కెమికల్స్ పౌడర్స్ అవన్నీ కలుపుతారు కాబట్టి మనం శుభ్రంగా కడుక్కొని వేసుకుంటే మంచిది. అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని ఒక అరగంట సేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని మగ్గించుకోవాలి. గరిటె ఏం పెట్టకూడదండి. 1/2 గంట తర్వాత మనకు అర్థమైపోద్ది. ఒక గిన్నెలో వాటర్ పోసుకుని దాని మీద పెట్టుకున్నట్లయితే ఆ వాటర్ హీట్ అయితే మనకి రెడీ అయిపోయినట్టు. 1/2 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పులుసు, అలాగే పాయసం. చూసారు కదండి నా వీడియో, అలాగే మా బర్త్డే మా బాబీ బర్త్డే వీడియోస్ కూడా చూసారు కదా. మా బాబుని కూడా మీరు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.